హాయ్ బ్రో, ఏం పేరు? హాయ్, సంతోష్. సంతోష్, బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తుంటా. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? శివాజీ అన్న. శివాజీ అంటే ఎందుకు గేమ్ అంతా ఆయన ఆడిస్తున్నాడని? ఆయన ఆడిచ్చారేం లేదు, ఆయన వరకు వచ్చింది, ఆయన ఆడుతున్నాడు. ఆయన మీద మొత్తం తోడడానికి రీజన్ ఏం లేదు. కానీ మరి ఇప్పుడు హౌస్ మేట్ నుంచి పాప మళ్ళీ కంటెండర్ చేశారు, అంటే తట్టుకోలేకపోతున్నారా? పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయడం వాళ్ళంతా ఒక యూనిటీగా, అంటే యావరు శివాజీ గారు తర్వాత మన పల్లవి ప్రశాంత్ వీళ్ళంతా ఒక యూనిటీగా ఉంటే ఈ స్టార్ మా బ్యాచ్ అంతా ఆడలేకపోతున్నారా? ఒక ఉద్దేశంతో ఈ రకంగా కుట్ర బన్నారు అనుకోవచ్చు. అదేం లేదు బ్రో, ఎవరికి వచ్చింది వాళ్ళు ఆడుతున్నారు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిగ్ బాస్ ఇప్పుడున్న కంటెస్టెంట్లో ఎవరైనా నచ్చలేదు అనుకుంటే నాకు పల్లవి ప్రశాంత్ నాకు నచ్చలేదు, నాకు జనరల్గా నచ్చలేదు. ఎందుకంటే ఎప్పుడే కదా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసుకుని కూడా నాకు పల్లవి ప్రశాంత్ మీద అంత హోప్స్ లేదు, నాకు నచ్చలేదు వాడు. కానీ మీరు శివాజీ సార్ ఫర్దర్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు అక్కడ రాకముందు వరకు అన్నా నేనన్నా మీ రైతు బిడ్డ అన్నా అన్నాడు. రైతు బిడ్డలు ఏమీ లేదు, అక్కడికి వెళ్ళాడు రతకని గోకాడు, ఇంకోదాన్ని గోకాడు, అవసరం? నీకు నచ్చింది నువ్వు ఏ దీని మీద వెళ్ళావు అదే, నువ్వు ఆ షోకి వెళ్ళావు, ఆ షోకి వెళ్ళినప్పుడు నువ్వు రైతు గురించి ఏదైతే ఉందో అదే చెప్పాలి. రతిక దగ్గరికి వెళ్ళి నీ గుండె అని చెప్తుంది, నీ గుద్దె అని చెప్తుంది అంతే అనకూడదు. రైతు బిడ్డ అంటే రైతు బిడ్డ నువ్వు చూపించాలి. ఫస్ట్ వెళ్ళినప్పుడు నువ్వు ఒక చెట్టు తీసుకెళ్ళావు, చెట్టు మీద నువ్వు ఫోకస్ చేయలేదు, రతిక మీద చేసావు. రతికే ఉందా? దంగేసింది. ఇప్పుడు ఎవడు బాధపడుతున్నాడు? నువ్వే కదా బాధపడేది. ఇప్పుడు రతికపోయింది ఇంకో దోసి దాన్ని కూడా గోకేసావా? మెట్టి దేశం కొట్టిద్ది. కాబట్టి నీకు వచ్చింది నువ్వు ఆడలే పల్లవి ప్రశాంత్, అంతేగాని వేరే దీనిలో వెళ్ళకూడదు. ఇప్పుడు నీ మీదే హోప్స్ ఉంది, మాకు కూడా హోప్స్ ఉంది. ఎందుకంటే ఏమైనా ఒక ఫార్మర్గా ఉండి ఇప్పుడు అప్ టు స్టేజ్ అక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళావంటే ఎవరికైనా సరే నీకే అది ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఎవరికైనా సరే అది నీకైపోయి నాకైపోయినాయి, అంతేగాని నీ గుండె ఏం చెప్తుంది, నీ గుద్దేం చెప్తుంది అని అడగకూడదు. గేమ్ లాగాడు, గెలిచి బయటికి రా, ఎవడన్నా అదే కోరుకుంటాడు, అంతేగాని వేరే ఇది కోరుకోవద్దు.